వెల్కమ్ టు స్వర్ణ గ్రేస్ బ్లాగ్. సో ఈరోజు వెరైటీ ఫుడ్ చేద్దాం ఫ్రెండ్స్. దానికి ఏమేమి ఐటెం కావాలో ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు చెప్తాను. 2 glass బియ్యంకి 4 glass వాటర్ ఫ్రెండ్స్. ఇంకా క్యారెట్, ఇంకా ఆనియన్, ఇంకా మిర్చి ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా అన్నీ తీసుకోండి. ఇంకా జీడిపప్పు ఫ్రెండ్స్, పుదీనా, ఇంకా అల్లం పేస్ట్, బటర్ ఫ్రెండ్స్. చేద్దామా మరి ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. అయితే స్టవ్ ఆన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఐటమ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ 1 స్పూన్ బటర్ ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిర్యానీ ఐటమ్స్ వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, 2 స్పూన్స్ సాల్ట్. ఫ్రెండ్స్ మనం క్యారెట్ రైస్కి ఆలు కర్రీ లేదనుకో, మీ దగ్గర ఆలు లేదనుకో, మనం పెరుగు చట్నీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం స్మూత్ కావాలి ఫ్రెండ్స్. నేను పుదీనాను ముందే పెట్టుకుని కడిగి పెట్టుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వేద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు కడుపుకోండి ఫ్రెండ్స్. క్యారెట్ని తురుగుకుంటూ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం క్యారెట్ తింటేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం 5 మినిట్స్ కొంచెం మూత పెట్టేసుకుని ఉంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ క్యారెట్ అనేది ఉడికేసుకుంటాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ క్యారెట్ అయితే ఉడికిపోయింది, మనం ఒకసారి కలుపు. ఇప్పుడే తినాలనిపించేస్తుంది ఫ్రెండ్స్. ఇందాక అన్నాం కదా 2 glass రైస్కి ఇంకా 4 glass వాటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 4 glass వాటర్ ఈ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్ వేసేసాను వాటర్. సో ఇప్పుడు మనం కలుపుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ నుంచి వాటర్ తీసేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ రైస్ వేసుకుందాం. ఇప్పుడు మనం రైస్
వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలుపుకుందామా. ఇప్పుడు మనం బోత పెట్టేసుకుందాం. మొత్తం తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రైస్ అయితే దగ్గరికి అవుతుంది. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను సిమ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎట్లా ఉంటుందో ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. వావ్ ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకుందామా ఫ్రెండ్స్. చూడండి అయితే నేను మూత తీసేసాను ఫ్రెండ్స్. రైస్ అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్, ఎంత స్మూత్ స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. కిడ్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి ఆలు కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. లేదు నేను అయితే స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నేను 3 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా 1 పెద్దది ఉల్లిపాయ తీసుకుని కట్ చేసేసుకున్నాను. ఇంకా 2 మిర్చిలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం. నేనైతే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ వేసేసుకోగానే 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నా. స్మూత్గా అవుతుంది ఆనియన్ అనేది. సో ఫ్రెండ్స్ నేనైతే వేసేసుకుని ఇప్పుడు నేను కలుపుకుంటాను. నేను సాల్ట్ వేసేసుకున్నాను కదా, కొంచెంసేపు ఆనియన్ స్మూత్గా అవుతుంది. సో మనం ఇప్పుడు మనం మూత పెట్టాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 5 మినిట్స్ ఆగాలి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు స్మూత్గా అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ముక్కలు తీసేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుకొని ఫ్రెండ్స్ నేనైతే ఆలూలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకుందాం. సభ్యం ఇప్పుడు మనం ఈ మూత తీద్దాం. 1/2 స్పూన్ మనం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం అల్లం పేస్ట్ వేసుకుందాం కదా. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం పసుపు ఇంకా కారం వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు మనం 1/2 స్పూన్ కారం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇప్పుడు మనం కలిపేసుకుందాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు అయితే నేను మూత తీసేసుకున్నాం. కొన్ని వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ వేసుకుందాం. కర్రీ ఎట్లా అయిందో ఇప్పుడు మనం చూద్దామా మూత తీసి. వావ్ ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. ఇప్పుడు మనం మసాలాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియా పౌడర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కొంచెం తీసుకోవాలి ఫ్రెండ్స్ ధనియా పౌడర్.
ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుంటాం ఫ్రెండ్స్. అది కూడా కొంచెమే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మిమ్మల్ని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్, చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా వీడియో. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.